కానీ ఒక్క విషయం మీరు కూడా ఆలోచించాలి ఇప్పుడు చేస్తా ఉన్నాం మనం కానీ ఎవరు ఏం మాట్లాడుతున్నారు ఏ ప్రభుత్వం ఏం చేస్తుంది నిజమేంది అబద్ధాలేంది ఎవరు పనిమంతులు ఎవరు మాటలు చెప్తారో కూడా ఒక్కసారి ఆలోచించాలి నిన్నటి దాకా బండి సంజయ్ గారు ఇక్కడ పాదయాత్ర చేసిపోయిండో పది రోజులు నోటికి వచ్చినట్టు మాట్లాడిన నోటికి మొక్కాలి అన్నీ అబద్ధాలే నేను ఒక మాట సీదా అడుగుతున్నా ఇప్పుడు మా సిద్దిపేటకో మా మెదకోళ్ళకో సంగారెడ్డి వాళ్ళకో షాద్ నగర్ వాళ్ళకో అర్థమవుతుందో కాదో కానీ మీకైతే మంచిగా అర్థమవుతుంది ఎందుకంటే బార్డర్ మీద ఉన్నారు మీరు ఉన్నారా లేరా జర్రంతా అవుతలి పోతే గురిమిట్టలేనా అది గురిమిటికల్ జర్ర ఐదు కిలోమీటర్లు పోతే గురిమిటికలు ఉంటుంది పది కిలోమీటర్లో ఇరవై కిలోమీటర్ల పోతే యాదగిరి రాయచూరో మీ సేడమో ఉంటుంది నాలుగైదు కాన్సెన్షిల్ మిమ్మల్ని అనుకునే ఉంటాయి మీ చుట్టాలు ఉంటుంటారు అక్కడ పిల్లని ఇచ్చి ఉంటారు పిల్లని చేసుకొని ఉంటారు మరి కర్ణాటకకి ఇవాళ అందరం కలిసి పోదామంటే పోదాం వీటికెళ్ళి నేను ఇక్కడ అడుగుతున్నా బీజేపీ వాళ్ళను ఆడ కనీసం రైతులకు ఆరు గంటల కరెంట్ వస్తుందా అదే ఆరు గంటల కరెంట్ అని ఇస్తుందా బీజేపీ గవర్నమెంటు మరి మన తెలంగాణలో మన నారాయణపేటలో మీకు ఇరవై నాలుగు గంటల కరెంట్ వస్తుందంటే ఇది టీఆర్ఎస్ వల్ల కేసీఆర్ వల్ల కాదా మరి బండి సంజయ్ నోటుకు వచ్చినట్టు మాట్లాడినాం అంత మేమే ఇస్తున్నాం అంత ఢిల్లీకేలే ఇస్తున్నాం అంత ఇస్తే మరి పక్కన నీ బీజేపీ గవర్నమెంట్ కర్ణాటకలో రైతులకు ఎందుకు ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇస్తలేవు ఎందుకు ఫ్రీ కరెంట్ ఇస్తలేదు బీజేపీ అంటే బీజేపీ ఫెయిల్ అయింది టీఆర్ఎస్ పాస్ అయింది అవునా కాదా ఆడ పింఛన్ ఎంత ఇస్తున్నారే ఎంత ఐదు వందలు మనం ఎంత ఇస్తున్నాం రెండు వేలు మరి బీజేపీ మంచికి ఉందా టీఆర్ఎస్ మంచిగుందా బీజేపీ వాళ్ళు వస్తే పాంచసో పెన్షన్ వస్తుంది టీఆర్ఎస్ ఉంటే మరి మరి బండి సంజయ్ ఏం చెప్పినట్టు ఏం చెప్పినట్టు మా అక్క చెల్లెలు ఆలోచించాలి వృద్ధులకు వితంతువులకు వికలాంగులకు ఇవాళ అందరికీ కూడా రెండు వేలు పెన్షన్ ఇచ్చినాం అతి త్వరలోనే మన రాష్ట్రంలో యాభై ఏడేళ్లకే పెన్షన్ ఇచ్చి మరో పది లక్షల పెన్షన్లు ఈ రాష్ట్రంలో మనం మంజూరు చేసుకోబోతా ఉన్నాం ఇప్పటికే దాదాపు నలభై లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నాం ఇంకా దాన్ని యాభై ఏడేళ్ళకి తగ్గించి పేదలందరికీ రెండు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వాలని మన ముఖ్యమంత్రి గారు నిర్ణయించారు బీజేపీ వాళ్ళు పాంచే టీఆర్ఎస్ వాళ్ళు రెండు వేల పదహారు ఇస్తుండ్రు బీజేపీ వాళ్ళు ఆరు గంటల కరెంట్ ఇస్తే టీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు ఇరవై నాలుగు గంటల ఉచిత కరెంట్ ఇస్తున్నది రైతు బంధు ఆయన ఎంత వస్తుంది కర్ణాటకలో ఎన్ని ఎకరాలు ఉన్నా ఆరు వేలే కానీ మీకు మూడు ఎకరాలు ఉంటే ముప్పై వేల రూపాయల రైతు బంధిస్తున్నాడు రైతు అదృష్టం బాగలేక చనిపోతే ఐదు లక్షల రూపాయలు ఇస్తున్నాం మిని పక్కన రాయచూర్ల ఐదు వేలన్నీ ఇస్తారా ఒక్క రూపాయి కూడా వాళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు బీజేపీ వాళ్ళు బాగా వడ్ల గురించి జోరు మాట్లాడారు ఈ తెలంగాణలో పక్కన కర్ణాటకలో వడ్లు కొంటున్నారే కొంటుర్రా ఎవరో చెప్తున్నారు నాకు రాయచూరికేలో మీ గురిమిట్కల్కేలో మా వడ్లు జర తెలంగాణలో అమ్మియమని అడుగుతున్నటారు మా రైతుల్ని ఎందుకంటే పద్నాలుగు వందలకే పోతున్నాడా కానీ మనం పంతొమ్మిది వందల అరవై కాడికి కేంద్ర ప్రభుత్వం కొనకపోయినా ప్రతి గింజ కొన్న ప్రభుత్వం ఇవ్వాల టీఆర్ఎస్ ప్రభుత్వం